విజయవాడ కనకదుర్గమ్మ మెయిన్ ద్వారం అండి. ఈ ద్వారాల నుంచి వెళ్తాము మనం కొండ మీదకి. ఇది చూడండి, ఈ టెంపుల్ కూడా మంచి ఆర్కిటెక్చర్తో మంచి అందంగా ఎంతో డిజైన్ చేశారు. ఇది మెయిన్ దేవాలయం అండి. ఈ దేవాలయంలో అమ్మవారు కొలువై ఉంటారు. ఇది కూడా అమ్మవారికి ఎదురుగుండా ఉండేటువంటి ఒక ప్రాంగణం అండి. ఇది కూడా చక్కగా అందంగా ఉంటుంది. ఈ మెయిన్ టెంపుల్ చూస్తూ ఉంటే మనకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఇది అమ్మవారు అండి, శ్రీ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారు. ఇది కూడా అమ్మవారేనండి. ఇది ఒక ఆ తల్లిని చూస్తుంటే మనకు రెండు కళ్ళు చాలవు. అమ్మవారిని చూసి దర్శనం చేసినందుకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. అమ్మవారిని దర్శించడం ఇది రెండోసారి అండి. చూసారా, ఇది కొండ మీద నుంచి కృష్ణానది బ్యారేజ్, కృష్ణానది పరవళ్ళు తొక్కుతూ ఎంతో ఆహ్లాదకరమైనది. సూర్యోదయం కూడా అవుతుంది. టౌన్ చూడండి, ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. సిటీ, విజయవాడ సిటీ, ఇది చూస్తుంటే రెండు కళ్ళు చాలవు. కొండ మీద నుంచి చూస్తుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది. ఈ టెంపుల్ని దర్శించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము ఒక 20 మంది దాకా వచ్చామండి. ఈ కొండ చూడండి, ఇంకా కీలాద్రి పర్వతం మీద ఆ తల్లి అమ్మవారు కొలువై ఉన్నారు. ఆ సన్నివేశాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా కలుగుతుంది. ఈ రకంగా చూడటం వల్ల తల్లిని నేనే తీస్తున్నాను. ఈ వీడియో కూడా చూడండి, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చూడండి, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కృష్ణానది అది చూస్తుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. ఇది కొండ మీద నుంచి తీస్తున్నానండి. ఇక్కడ భక్తులు ఎంతోమంది ఆ రోజు 4వ సోమవారం విపరీతంగా వచ్చారు. ఆ ఎదురుగా ఉండవే సెల్ ఫోన్స్, లగేజ్, బ్యాగేజీలు పెట్టుకోవడానికి స్టోరేజ్ రూములు లాంటివి అండి. అక్కడ అందరం మేము కెమెరాలు ఇచ్చేసాము. ఇదే లాస్ట్ ఇక్కడితో సరి వీడియో తీయడానికి, లోపలికి సెల్ తీయడానికి, అమ్మవారికి వీడియో తీయడానికి కానీ వాటికి కానీ మనకి పెర్మిషన్ లేదండి. మేము దర్శనం అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేస్తున్నామండి. కొండ దిగుతున్నాము. అది కూడా చూస్తుంటే ఆ కొండ మీద నుంచి చూస్తుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. ప్రకృతి అందాలకి శోభానిమానంగా ఉంది. అది చాలా ఆనందకరంగా ఉంది కూడా, చాలా చల్లగా కూడా ఉంటుంది. ఆ కొండ మీద నుంచి నడుచుకుని మేము అందరం వస్తున్నామండి. అలా కొండ దిగు వస్తున్నాము. చూసారా కృష్ణానది ఎంత చక్కగా పారుతుందో. ఆ కృష్ణానది చూస్తుంటే పరవళ్ళు తొక్కుతుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. ఆ చుట్టూ కొండలు ప్రదేశాలు చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా చాలా చక్కగా అందంగా కూడా ఉంటుంది. అలాగే మధ్యలో కొన్ని కార్లు కూడా లైన్లో పార్కింగ్ చేస్తున్నాయి. ఈ కొండ దిగువన శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారు ఉన్నారండి. వీరిని కూడా మేము దర్శించుకున్నాము. ఆ గురువుగారు మా అందరికీ శతకోపాలు ఇస్తున్నారండి. ఆయన వేద ఆశీర్వాదం కూడా చేస్తున్నారు. అలాగే కొండ దిగువను కూడా అమ్మవారు ఉంటారండి. ఈవెన్ కూడా దర్శించుకున్నాము. ఈ దర్శించుకున్న వల్ల మాకు ఎంతో ఆనందం కలిగింది. మెయిన్ దేవుళ్ళు, మెయిన్ టెంపుల్లో అమ్మవారు ఎలా అయితే ఉంటారో ఇక్కడ కూడా అమ్మవారు అలాగే ఉంటారండి. ఈ రకంగా మేము విజయవాడ యాత్రని ఎంతో చక్కగా ఆనందంగా ముగించుకున్నామండి. ఈ వీడియో నచ్చితే వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి.